हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साई चंद्र सो ई वीडियो मनं मोकाल एप्पुडेप्पुडु वास्तुंदी मोकाल्लो नीर एप्पुडु वस्तुंदी अने टापिक मीद मात्लाडुकुंदां सो ई मोकाल्लो नीर रावडं अनेदी रेंडु रकालुगा उंटदंडी ओकटी वयसुतो पाटु रावडं दानिकि मीरु एं भयपडाल्सिन अवसरं लेदु सो वयसुतो पाटु मोकाल्लो अरुगुता उंटदि दांतो पाटु अप्पुडप्पुडु ई नीर अनेदि चेरुता उंटदि सो मीरु दानि गुरिंचि एं वर्री अवद्दु ओकेना सो मीरु एप्पुडैना मोकाल्लो एदैना ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా ఎప్పుడైనా కింద పడ్డా దెబ్బ తాకినా ఏమైనా యాక్సిడెంట్ అయినా జ్వరం వస్తున్నా మడచడం చాపడం కష్టంగా ఉన్నా నడవలేకపోతున్నా అప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కంపల్సరీ కలవాలి ఎందుకంటే దెబ్బ తాకినప్పుడు మోకాలు వాస్తుందండి మనకి మేజర్గా కొన్ని లిగమెంట్స్ ఉంటాయి ఇక్కడ ఏసిఎల్ అనే ఒక లిగమెంట్ ఉంటుంది మెనిస్కస్ ఉంటాయి సో అవి చినిగినప్పుడు బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది మోకాలు వాస్తూ ఉంటుంది ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా టీబీ ఉన్నా లేకపోతే బ్యాక్టీరియల్ సెప్టిక్ ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ అంటారు అలాంటప్పుడు కూడా మోకాలు అనేది వాస్తూ ఉంటుంది ఓకేనా మోకాల్లో నీరు వాయడం ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ పెరిగితే కూడా మోకాలు వాయొచ్చు లేదన్నా బోన్ క్యాన్సర్స్ ఉన్నా కూడా మోకాలు వాయొచ్చు సో మోకాల వాపు అనేది చాలా రకాల కారణాల వల్ల రావచ్చు జస్ట్ ఏదో వయసుతో పాటు వస్తుందనేం కాదు సో మీకు కనుక నొప్పి ఉన్నా కాలు మడచడం చాపడం కష్టంగా ఉన్నా నడవడానికి ఇబ్బందిగా ఉన్నా దయచేసి దగ్గరలో ఉన్న నియర్ బై ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి మీ రిపోర్ట్స్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు అవసరం అనుకుంటే బ్లడ్ టెస్టులు ఎంఆర్ఐ స్కాన్ చేసి ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి నా వాట్సాప్ నెంబర్ మీకు అవైలబుల్లో ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పాత రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేయండి నేను చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అరిశమలలు మూలశంక పైల్స్ వీటన్నిటికీ అదే పేరు ఈ మొలలు పైల్స్ రావటానికి మూల కారణమే మలబద్ధకం మలబద్ధకము రావటానికి గల కారణం